ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు సంఖ్య పెంచారని ఎంపీ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సలహా కమిటీ చైర్మన్ మద్దిల గురుమూర్తి విమాన సర్వీసుల ఆపరేటర్లకు సూచించారు. చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయంలో నిర్వహించిన సలహా కమిటీకి చైర్మన్ హోదా ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ సలహా కమిటీ సమావేశంకు చైర్మన్ హోదాలో హాజరైన ఎంపీ గురుమూర్తికి స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు కల్పన, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను గంటపాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సలహా కమిటీకి వివరించారు. తిరుమలలో విమాన సర్వీసులు వివరాలు తెలుపుతూ డిజిటల్ బోర్డు పెట్టేందుకు టీటీడీ సహకారం కోరతామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలు మధురై, వారణాసిలతో పాటు చెన్నై, అహ్మదాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రయాణికులకు హోటల్ బుకింగ్, టీటీడీ దర్శనం బుకింగ్ సౌకర్యాలు, ఎయిర్పోర్ట్ లో కౌంటర్లు పెట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇన్ఫర్మేషన్ కౌంటర్ టు ఏ స్క్రోల్ బార్ అంటే ఇప్పుడు ఏ ఫ్లైట్స్ ఇప్పుడు వాట్ ఈస్ ది టైమింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగానే అక్కడ తిరుమలలో ఏ ఫ్లైట్స్ ఇప్పుడు ఎన్ని గంటలకు పోతుంది స్క్రోల్ అవుతుందంటే సో వాళ్ళకి ఓ ఇంతకుముందు ఇంకో 2 గంటల్లో ఒక ఫ్లైట్ ఉంది కదా ట్రై చేసి ఇట్లా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు ట్రై అయ్యారు. సో దట్ ఆల్సో వీ కెన్ ట్రై. సో ఒక ఇన్ఫర్మేషన్ స్క్రోల్ బార్ అట్ తిరుమల ఇది మోర్ హెల్ప్ఫుల్. నేతాజీ నా పేరు. అండ్ స్లీపింగ్ జోన్ ఒకటి స్టార్ట్ చేశాం సార్ కన్వీనియన్స్ ఆఫ్ ది మెంబర్స్ డ్యూ కరోనా ఐ కుడ్ నాట్ గెట్ బిజినెస్ పాయింట్ నెంబర్ 3. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కూడా ఇంప్లిమెంట్ చేశాం సార్ కంప్లీట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కంప్లీట్.